తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం ఏర్పాటైన అశ్విని ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అశ్విని ఆసుపత్రి పరిస్థితులను ఆయన పరిశీలించారు. అక్కడ రోగులు పడుతున్న బాధలను అడిగి తెలుసుకున్నారు. మరో 3 నెలల్లో అశ్విని ఆసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రోగి ప్రాణం కాపాడేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఆసుపత్రిలో కల్పిస్తామన్నారు. తిరుమలలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ డంపింగ్ యార్డును పరిశీలించారు. అక్కడి చెత్తను త్వరితగతిన తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులకు వైవి సుబ్బారెడ్డి ఆదేశించారు. హాస్పిటల్లో కొన్ని ప్రాబ్లమ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అయి తొందరలోనే ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హాస్పిటల్ బిల్డింగ్ని రెనోవేషన్ చేయడానికి టాటా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు కొంచెం లేటెస్ట్ ఎక్విప్మెంట్ మోడర్న్గా హాస్పిటల్ వార్డులు రూములు ఏర్పాటు చేసి చేసే కార్యక్రమం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పేషెంట్ ప్రాణాలు కాపాడటానికి సర్జరీ చేసినప్పుడు ఏ మేరకు అవసరం అవుతాయో ఆ కిట్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే ఎక్విప్మెంట్ కూడా అంబులెన్స్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. తిరుమలలో డంపింగ్ యార్డ్ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. ఇక్కడ వేస్ట్ని ఎక్కడికి తరలించాలో అని తెలియక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అని నా దృష్టికి తెచ్చారు ఇక్కడ కొంతమంది పైన ఉండే ఎంప్లాయీస్ అయితే. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడాలని ఇక్కడ రావడం జరిగింది. దానికి ఇమీడియట్గా అధికారులకు చెప్పడం జరిగింది. దానికి ఒక యాడ్ ఏర్పాటు చేసి సెగ్రిగేట్ చేసే కార్యక్రమం చేసి సెగ్రిగేట్ వన్స్ సెగ్రిగేట్ అయిపోయినాక డంప్ చేసానికి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే కార్యక్రమం చేసి